Extent A. Hi, hello, welcome to Career Cafe. Next Extent A. దేశంలోని బ్యాంకులను నియంత్రించే సెంట్రల్ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగం సాధించడం అనేది చాలామంది అభ్యర్థుల కల. అది నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సాధారణ బ్యాంకు పరీక్షల కంటే భిన్నంగా ఉండే ఈ పరీక్షకు అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. కానీ అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక ప్రణాళికతో సన్నద్ధం కావాలి. ముందుగా పరీక్షా విధానం, సిలబస్ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. పరీక్షా సిలబస్ను నోటిఫికేషన్లోనే వివరంగా పేర్కొన్నారు. డిఈపిఆర్, డిఎస్ఐఎం పరీక్షల సబ్జెక్టులు ఆయా పోస్టులను అనుసరించి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్కు సంబంధించినవిగా ఉంటాయి. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే జనరల్ పోస్టుల సబ్జెక్టులు సాధారణంగానే ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ గ్రేడ్ బి ఆఫీసర్గా నియమితులైన అభ్యర్థులకు చాలా మంచి జీత భత్యాలు అందుతాయి. 55,200 మూల వేతనంతో ఇతర భత్యాలు కలిపి ప్రారంభంలో 1,16,914 రూపాయల నెలవారీ వేతనం లభిస్తుంది. వసతి కేటాయించని పక్షంలో మూల వేతనంలో 15% అదనంగా హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది. ఉన్నత విద్యార్హత, అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనంగా 4 ఇంక్రిమెంట్లు అందించే అవకాశం ఉంది. ఇవి కాకుండా అనేక ఇతర సదుపాయాలను, అంటే వెహికల్, న్యూస్ పేపర్, కంప్యూటర్, ఫర్నిచర్, లోన్స్, ఎల్టీఏ మొదలైనవి బ్యాంకు సమకూరుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి ఆఫీసర్గా నియమితులైన అభ్యర్థులు పదోన్నులతో అంచెలంచెలుగా డిప్యూటీ గవర్నర్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంది. ఆర్బీఐ అంతర్గతంగా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చూపితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పదోన్నతల క్రమం ఇలా ఉంటుంది. మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ గవర్నర్, గవర్నర్. చిన్న వయసులో ఇలా ఆఫీసర్గా నియమితులైన అభ్యర్థులు తమ ప్రతిభ ఆధారంగా డిప్యూటీ గవర్నర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. పరీక్షకు ఉన్న సమయంతో స్టడీ టైమ్లైన్ ఏర్పరచుకోవాలి. దాన్ని వారాల వారీగా విభజించుకోవాలి. ఏ వారంలో ఏది పూర్తి చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు కనీసం 2 టాపిక్స్ పూర్తయ్యేలా చూడాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాలి. ప్రతి వారం వాటిని రివైజ్ చేసుకోవాలి. వార్తాపత్రికల్లో ముఖ్యమైనవి మాత్రమే చదవాలి. మరీ ఎక్కువ సమయం కేటాయించనక్కర్లేదు. ప్రతి వారం సన్నద్ధతను పరీక్షించుకోవాలి. తగిన విధంగా కొనసాగుతుందో లేదో గమనించుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక మాదిరి ప్రశ్నాపత్రం రాయాలి. మెయిన్స్ పరీక్ష కోసం రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ప్రతి వారం డిస్క్రిప్టివ్ పద్ధతిలో మోడల్ పరీక్ష సాధన చేయాలి. ఈ విధంగా ఏర్పరచుకున్న ప్రణాళికను అనుసరించి ప్రతిరోజు 12 గంటల సమయానికి తగ్గకుండా క్రమశిక్షణతో సన్నద్ధత కొనసాగించాలి. ఇలా చేస్తే దేశంలోని బ్యాంకులన్నిటికీ నిర్దేశకత్వం చేసే సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగంలో చేరే మీ కల నెరవేరుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్లలో వేర్వేరు సబ్జెక్టులుంటాయి. కాబట్టి ఉమ్మడిగా తయారయ్యే అవకాశం ఉండదు. కానీ రెండింటికి ఒకే సమయంలో ప్రిపరేషన్ను మొదలుపెట్టాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఇతర బ్యాంకు పరీక్షల ప్రిలిమ్స్ మాదిరిగానే ఉంటుంది. కానీ జనరల్ అవేర్నెస్ విభాగం అదనం. ఇది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి అభ్యర్థులు తమ దృష్టి ఎక్కువగా మెయిన్స్ పరీక్షలపై కేంద్రీకరించాలి. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించేలా ఆయా సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించి సిద్ధం కావాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ విడిగా అర్హత సాధించాలి కాబట్టి అన్ని విభాగాలు ముఖ్యమైనవే. గతంలో అడిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు క్షుణ్ణంగా పరీక్షించాలి. ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఎన్నెన్ని వస్తున్నాయో గమనించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్పైనే దృష్టి పెట్టాలి. తద్వారా ప్రిలిమ్స్లో అర్హత సాధించడానికి సరిపోయే మార్కులను సంపాదించవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష కోసం యాప్టిట్యూడ్లోని పర్సెంటేజీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ వర్క్, టైమ్ డిస్టెన్స్, యావరేజ్, మెన్సరేషన్, మిక్స్చర్, అలిగేషన్, పర్మెంటేషన్, కాంపిటేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఎంటర్ప్రెజెంటేషన్స్ టాపిక్స్ ముఖ్యమైనవి. రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలాజిజమ్స్, ఇన్ఈక్వాలిటీ, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్ మొదలైనవి. ఇంగ్లీష్లో గ్రామర్ను వినియోగించే మోడల్ ప్రశ్నలు, సెంటెన్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, స్పాంటింగ్ ఎర్రర్స్ మొదలైనవి కాంప్రహెన్షన్స్ బాగా చూసుకోవాలి.
జనరల్ అవేర్నెస్ కోసం కరెంట్ అఫైర్స్, ఫైనాన్షియల్, ఎకనామిక్స్ వార్తలు, ప్రభుత్వ పథకాలు, ఒప్పందాలు, బ్యాంకింగ్ ప్రక్రియ రేట్లు, టెర్మినాలజీ, స్టాటిక్ జీకే బాగా చదువుకోవాలి. జనరల్ పోస్టుల మెయిన్స్ పరీక్షల్లో ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్, జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. వీటి సిలబస్ను క్షుణ్ణంగా అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. ప్రస్తుతం చాలా వరకు మెటీరియల్ ఆన్లైన్లో ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. దాన్ని వినియోగించుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? అప్లై చేసేయండి. ఆల్ ది బెస్ట్. సెలవుల్లో సరికొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారా? చదివి చదివి బోర్ కొట్టిందా? మరి ఏదైనా కొత్తగా చేయొచ్చుగా, అది మన కెరియర్కి పనికొచ్చే స్కిల్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి వేసవి సెలవులు భలే చక్కని అవకాశం. అకాడమిక్స్ నుంచి భిన్నంగా ఆసక్తిగా ఇష్టంగా నేర్చుకుని వీలుండేది ఈ సమయంలోనే. మరి ఈ సమయంలో ఉద్యోగాలకు ఉపయోగపడేలా నేర్చుకోదగిన నైపుణ్యాలు ఏమున్నాయో, ఎక్కడ దొరుకుతున్నాయో ఓసారి చూసేద్దాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడే జాబ్ మార్కెట్లో మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వేసవిలో ఖాళీగా దొరికిన సమయాన్ని సరదాగా గడుపుతూనే నూతన నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కిల్స్ తర్వాత రెజ్యూమ్లో చూపించుకునేందుకు పనికొస్తాయి. ఇది ప్రస్తుతం సులభంగా నేర్చుకోదగిన, అధికంగా డిమాండ్ ఉన్న కోర్సు. గ్రాఫిక్ డిజైనర్లు కంప్యూటర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి విజువల్ కాన్సెప్ట్స్ తయారు చేయడం, వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఆలోచనలను ప్రదర్శించడం చేస్తారు. దీన్ని 2 నుంచి 3 నెలల్లో నేర్చుకోవచ్చు. ఇందులోనే వివిధ ప్లాట్ఫామ్స్ గురించి కూడా నేర్పిస్తారు. ఇందుకు ఇల్లస్ట్రేటర్, కొరల్డ్రా, ఫోటోషాప్ వంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా నేర్చుకోవడానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. కొన్ని నెలల సాధనతో ఎవరైనా ఈ డిజైనింగ్ వర్క్ చేయగలరు. తద్వారా ఫ్రీలాన్సర్గా చేస్తూ ఉంటే పాకెట్ మనీగా కూడా ఉపయోగపడుతుంది. సృజనాత్మక రంగాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులకు ఈ స్కిల్ చాలా అవసరమైనది. గ్రాఫిక్ డిజైన్ మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లు దీనికి సంబంధించి ఆన్లైన్లో వారాల వ్యవధి నుంచి 3 నెలల వరకు ఉండే స్వల్పకాల కోర్సులను అందిస్తున్నాయి. ఇవే కాక యుడేమి, సింప్లీ లెర్న్, కోర్సెరా వంటి లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లోనూ దీనికి సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాపారానికైనా చూడచక్కని, ఉపయోగించేందుకు వీలుగా వెబ్సైట్ ఉండటం చాలా ముఖ్యం. ఈ పని చేసేవారే వెబ్ డిజైనర్లు, డెవలపర్లు. ఆకర్షించే వెబ్సైట్లు, ఇంటరాక్టివ్ పేజెస్, నావిగేషన్లు తయారు చేయడం వీరి విధి. ఉద్యోగంలో ఉపయోగించుకోవడమే కాకుండా దీన్నే కెరీర్గాను మలుచుకోవచ్చు. ఇందులో గ్రాఫిక్ ఆర్ట్, వెబ్ డిజైనింగ్, వెబ్ స్టాండర్డ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డిజిటల్ అండ్ ఇంటరాక్టివ్ డిజైనింగ్ వంటి స్కిల్స్ నేర్చుకుంటారు. మొదలు పెట్టే క్రమంలో ప్రాథమిక అంశాల కోసం తక్కువ వ్యవధి కలిగిన కోర్సులు తీసుకోవచ్చు. తర్వాత మరింత ప్రొఫెషనల్గా నేర్చుకోవాలనిపిస్తే పూర్తి స్థాయి కోర్సులు ఎంచుకోవచ్చు. వెబ్ డిజైనింగ్ను అప్గ్రేడ్ యుడేమి, సమ్రష్ అకాడమీ వంటి అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి నేర్చుకోవచ్చు. యూట్యూబ్లోనూ చాలా ట్యుటోరియల్స్ లభిస్తున్నాయి. సెలవుల్లో కొత్త భాష నేర్చుకోవడాన్ని మించిన చక్కని పని ఇంకేదైనా ఉంటుందా చెప్పండి. ఇంగ్లీష్, హిందీలను పూర్తి స్థాయిలో సాధన చేయడంతో పాటు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు ఫారిన్ లాంగ్వేజెస్ మీద కూడా దృష్టి పెట్టవచ్చు. ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ వంటి నేర్చుకోవచ్చు. విదేశాల్లో కొన్ని కంపెనీల్లో పనిచేయాలంటే స్థానిక భాష ఖచ్చితంగా తెలిసి ఉండాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ఈ భాషా జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. భాషలు నేర్చుకోవాలి అనుకునేటప్పుడు యాప్స్ బాగా ఉపయోగపడతాయి. డ్యూలింగో, బాబెల్, ఫ్లూయెంట్ యూ, ఇలా ఏ యాప్ ద్వారానైనా సులభంగా నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ కోడింగ్, ఇప్పుడున్న టెక్ ప్రపంచంలో కోడింగ్ ఎంత బాగా వస్తే అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అందుకని ఈసారి సరదాగా కోడింగ్ మొదలుపెట్టండి. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఒకదానిలో ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. భవిష్యత్తులో ఐటీ రంగంలో పనిచేయాలి అనుకుంటే ఈ సాధన అనుభవం బాగా ఉపయోగపడతాయి. కోడింగ్ నేర్పించేందుకు ప్రత్యేకంగా కోడ్ అకాడమీ, ఫ్రీ కోడ్ క్యాంప్, ఖాన్ అకాడమీ, కోడ్ అవెంజర్స్, కోడ్ మెంటర్స్, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నచ్చిన లాంగ్వేజ్ను ఎంచుకుని ప్రయత్నించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగిన రంగం ఇది. ఇందులో విస్తృతమైన సిలబస్ ఉంటుంది. మొదలు పెట్టాలంటే వివిధ డిజిటల్ ఛానల్స్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం గురించి నేర్చుకోవచ్చు. వెబ్సైట్లు, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, సోషల్ మీడియా, వివిధ మొబైల్ యాప్స్ ద్వారా అడ్వర్టైజింగ్లో ప్రారంభించాలి. ఇందులో ఎస్ఈఓ, వెబ్సైట్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఈమెయిల్, మార్కెటింగ్, బ్లాగింగ్ వంటివి ఉంటాయి.
కొన్ని నెలలు కష్టపడితే ఈ రంగంలో సులభంగా నైపుణ్యం సంపాదించవచ్చు. దీనికి సంబంధించి Google Ads, Analytics, SEO, ఈమెయిల్ మార్కెటింగ్ ఇలా ప్రతిదానికి గంటల వ్యవధి గల కోర్సులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. IIM ఇండోర్ Google సర్టిఫికేషన్ కోర్సులు వారాల వ్యవధిలో నిర్వహిస్తున్నారు. ఎంత ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలి అనే దాన్ని బట్టి కోర్సును ఎంచుకోవచ్చు. మంచి ఉద్యోగం దొరకాలంటే ఆకట్టుకునే రెజ్యూమ్ అవసరం. చూడగానే ఆసక్తికరంగా అనిపించే రెజ్యూమ్ను తయారు చేయడం ఒక నైపుణ్యం. ఈ సెలవుల్లో దీని సాధన చేయవచ్చు. రెజ్యూమ్లో రకాలు, రాసే విధానం, చెప్పాల్సిన అంశాలు, వాడాల్సిన పదాలు ఇలా లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఇది మంచి అవకాశాల దిశగా మనల్ని నడిపిస్తుంది. రెజ్యూమ్ రాయడంలో మెలకువలు, సూచనలు ఇస్తూ అన్ని ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లోనూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు యూట్యూబ్ ట్యుటోరియల్స్ను అనుసరించవచ్చు. నెక్స్ట్ ఏంటి? ఏసీటీ నోటీస్ బోర్డ్ తాజా నోటిఫికేషన్లో మొత్తం 291 ఖాళీలు ప్రకటించగా, వీటిలో జనరల్ ఆఫీసర్ పోస్టులు 222, డీఈపీఆర్ పోస్టులు 38, డిఎస్ఐఎం పోస్టులు 31, అభ్యర్థులను 3 దశల్లో ఫేజ్ 1 ప్రిలిమ్స్, ఫేజ్ 2 మెయిన్స్ ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు. జనరల్ పోస్టులకు ఫ్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అయితే డీఈపీఆర్, డిఎస్ఐఎం పోస్టులకు మాత్రం 3 దశల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? మనం గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతి యువకులు అయితే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోలేక, లేదంటే చదువుకునే అవకాశం లేకనో, లేకపోతే ఇతర ఇతర కారణాలతో కాలేజీల్లోనో లేకపోతే స్కూల్లోనో చదువుకోకుండా మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి చాలామంది ఖాళీగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము తర్వాత ఫైనాన్షియల్గా వాళ్ళు నిలబడాలనో, లేకపోతే వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళకి ఒక పొజిషన్ అంటూ రావాలనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దానికి తగ్గ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఎక్కడ దొరకదు. సో ఇలాంటి వాళ్ళందరినీ మనము మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ఆర్సిటీస్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. ఆర్సిటీస్లో ఏంటంటే ప్రతి జిల్లాలో లీడ్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ లీడ్ బ్యాంక్ ప్రకారం ఏదైతే బ్యాంక్ లీడ్ బ్యాంక్ ఉందో ఆ జిల్లాలో వాళ్ళకి ఆర్సిటీస్ని నడపడానికి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఇస్తుంది. అలానే మన ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో యూనియన్ బ్యాంక్కి ఈ ఆర్సిటీస్ నడపడానికి అవకాశం ఇచ్చింది. సో ఇది మన యూనియన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, యూనియన్ ఆర్సిటీ. మన సత్రంపాడు, ఏలూరు సత్రంపాడులో మనకి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ మనము ఈ గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఎవరైతే గ్రామాల్లో చదువుకునే సరైన ఉపాధి లేక ఖాళీగా ఉన్నారో, లేకపోతే వాళ్ళకి సరైన అవగాహన లేక ఖాళీగా ఉన్న వాళ్ళ యువతి యువకుల్ని మనం ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్స్లో భాగంగా మనము మహిళలకైతేనేమి, అలానే పురుషులకైతేనేమి రకరకాల కోర్సెస్, దాదాపు ఇవి 60 రకాల కోర్సెస్ మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఈ 60 రకాల కోర్సెస్లోని మహిళలకి ముఖ్యంగా బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ కోర్సు, మగ్గం వర్క్, కాస్ట్యూమ్ జ్యువెలరీ, పిక్కిల్స్ అండ్ పాపర్స్ మేకింగ్, క్యాండిల్స్ మేకింగ్, అగర్బత్తి మేకింగ్, ఇలాగా మహిళలకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అదే పురుషులకు సంబంధించి అయితే సెల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ రిపేరింగ్ సర్వీసెస్, ఏసీ రిపేరింగ్, బైక్ మెకానిజము, టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కార్ డ్రైవింగ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. మనకేంటంటే ముఖ్యంగా గ్రామీణ యువతి యువకులు అయి ఉండాలి. అలానే వాళ్ళ ఈ వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు బిలో పవర్టీ లైన్ అయి ఉండాలి. వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఎవరికి ఏ కోర్సెస్లో వాళ్ళకి ఆసక్తి ఉన్నదో ఆసక్తి ప్రకారం వాళ్ళు ఆ కోర్సెస్ మేము నేర్చుకుంటాము అంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ నేర్పిస్తూ ఉంటాము. కోర్సెస్ మనకి 6 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటూ ఉంటాయి. కోర్సు జరిగిన కాలం అంతా కూడా వాళ్ళకి కంప్లీట్గా ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ఫ్రీగానే ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ పే చేయక్కర్లేదు. అలానే వాళ్ళకి రాను పోను ఛార్జెస్ కూడా మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కోర్సు నేర్చుకునేంతసేపు కూడా మనం వాళ్ళు ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో వాళ్ళు ప్రాక్టికల్స్ అనే కానీ, థిరీ అనే కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అలానే కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత
వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా సర్టిఫికెట్స్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ మనకి చాలా వ్యాలిడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్లో అయినా ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మనకి వాళ్ళు ఎవరైతే కోర్స్ నేర్చుకున్నారో, కోర్స్ నేర్చుకున్నాక ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటాము అనే వాళ్ళకి మనము ఏంటంటే మన బ్యాంక్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో, బ్యాంకుల్లో వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయో, ఆ అకౌంట్స్లో వాళ్ళకి లోన్స్ కూడా వాళ్ళకి వచ్చేటట్టు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ఇన్స్టిట్యూట్లో మెయిన్ మోటో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల యువతలు లేదంటే యువకులు ఎవరైతే అవకాశాలు వాళ్ళకి లేక ఆగిపోయారో వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేటట్టు, అలానే మహిళలు అయితేనేమి చిన్న మహిళలకైతే వాళ్ళ సొంతంగా వాళ్ళ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, అదే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని మెయిన్ మోటోతో మనం ఈ కోర్సెస్ అన్నింటినీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి నెక్స్ట్ రాబోయే కోర్సెస్ ఏంటంటే కంప్యూటర్ టాలీ కోర్స్ ఒకటి, అలానే మగ్గం ఎంబ్రాయిడరీ కోర్స్ ఒకటి, అలానే ఏసీ రిపేరింగ్ కోర్స్ ఒకటి మనకి నెక్స్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కోర్సెస్లో ఏంటంటే ప్రాక్టికల్స్ బాగా మనం ఏం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వాళ్ళకి ఆ స్కిల్ అనేది వస్తుంది అనేది మెయిన్ మనం అంటుంటుంది. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ఏమైనా వాళ్ళకి మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా మనం వాళ్ళని రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ సదవకాశాన్ని మన యువతీ యువకులు ఉపయోగించుకుంటారని మనం అనుకుంటున్నాము. మనం ఈ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటే ఇది యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్. ఇది 2006 ఇది ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇప్పటి వరకు దాదాపు 560 ప్రోగ్రామ్స్ అయినాయి. దాదాపు 9,000 మందికి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ ట్రైనింగ్ ఇచ్చిన 9,000 మందిలో 6,000 మంది వరకు వాళ్ళు స్వయంగా వాళ్ళ వ్యాపారాలు పెట్టుకొని లేదంటే ఏదైనా ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. సో ఈ అవకాశం యువతీ యువకులు చాలామందికి తెలియక వాళ్ళు అక్కడతో అయిపోతున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేదంటే మీ సొసైటీలో మీకంటూ ఒక గౌరవం ఒక పొజిషన్ అంటూ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని అయితే కంపల్సరీగా మీరు ఉపయోగించుకోండి. మనకి ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. అలానే జెంట్స్కి కానీ లేడీస్కి కానీ సపరేట్గా అకామిడేషన్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. అలానే మన దగ్గర శిక్షణ నేర్చుకోవడానికి బ్యూటీషియన్ కోర్స్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే మనం కంప్లీట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా మనం నేర్పిస్తుంటాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం బయట ఒకవేళ బయట ఎక్కడైనా ప్రైవేట్గా నేర్చుకోవాలంటే కనీసం 30,000 మనము పే చేయాల్సి వస్తుంది. ఆ 30,000తో పాటు మెటీరియల్ అనేది కానీ అలానే వేరే వేరే వాటికి మనం పే చేస్తూ ఉంటాం. కానీ మన దగ్గర ఎటువంటివి మనం అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకోము. కంప్లీట్గా ఫ్రీగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆధ్వర్యంలో కంప్లీట్గా ఫ్రీగా వాళ్ళకి నేర్పించడానికి అవుతుంది. అలానే ఇంకొక కోర్స్ మరి యొక్క కోర్సులో మనము కాస్ట్యూమ్ జ్యువెలరీ అనేది ఒకటి కోర్స్ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్ జ్యువెలరీ కోర్సు ఏంటంటే మనకి బయట ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఏవైతే మనకు ఉంటున్నాయో అవి మనం ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్పిస్తూ ఉంటాం. దీంట్లో మనకి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఒక 6 బ్యాంగిల్స్ మనం స్టోన్ బ్యాంగిల్స్ అంటూ మనం చూస్తూ ఉంటాం కదా. ఈ స్టోన్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి అలానే ఆ మెటీరియల్ ఖర్చు అంతా కలిపి మన దగ్గర శిక్షణ తీసుకున్న ఒక అమ్మాయికి ఎంత అవుతుంది అంటే 150 రూపాయలు అలా పడుతుంది. మెటీరియల్ని తయారు చేసుకునే ఖర్చు కలిపి కానీ అది మనము బయట మార్కెట్లో మనకి 350 రూపాయలకి మనం అమ్ముకుంటున్నాం. ఇలాగా మన దగ్గర నేర్చుకొని ఒక శిక్షణ తీసుకున్న ఒక అమ్మాయి మొన్న సంక్రాంతి సీజన్లో తను ఈ కాస్ట్యూమ్ జ్యువెలరీస్ ఈ బ్యాంగిల్స్ ద్వారా దాదాపు 10,000 రూపాయల వరకు తను సొంతంగా సంపాదించుకుంది. ఇలా ఈ అవకాశాలు ఇంకా చాలామంది చాలా విధాలుగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుకున్నారు, వాళ్ళు సొంతంగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు, అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తోడుగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి అవకాశాలని నిజంగా మనలో చాలామంది అవకాశం లేదు అని ఆగిపోకుండా ఈ ఇన్స్టిట్యూట్కి మీరు అప్రోచ్ అయితే
ఎప్పుడు కూడా మన దగ్గర ఇన్స్టిట్యూట్లో ప్రతి టైం కోర్సెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మీకు ఏ కోర్స్ నేర్చుకోవాలి అనే అవకాశం ఉందో లేకపోతే ఆసక్తి ఉందో ఆ కోర్సులో మీకు మేము ట్రైనింగ్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. మీకు ఇంకా మీ వివరాలు ఇంకేమైనా మీకు డౌట్లు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నింటినీ దాంట్లో పెడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేస్తుంటాం. మన వాట్సాప్ నెంబరు 7013947828 7013947828 ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మా స్టాఫ్ అనే వాళ్ళు మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, సో ఈ వేసవి సెలవుల్ని కాస్త పర్పసివ్గా వాడేందుకు సిద్ధమైపోండి. నీడ పట్టునే ఉండండి, నీళ్ళు ఎక్కువగా తాగండి. వచ్చే వారం కెరీర్ కేఫ్ ఎపిసోడ్లో మరిన్ని సరికొత్త అంశాలతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసిటీ. బాయ్. నెక్స్ట్ ఏంటి.